कोमरं भीम जिल्ला चिंतलमानेपल्ली तहसीलदार कार्यालय मुंदु तिरुपति अने रैतु कुटुंब सभ्युलु धर्ना चेपट्टारु। तन तंड्रि पेरु मीद उन्न भूमिलो पोलीस स्टेषन् एला निर्मिस्तारंटू स्थानिक तहसीलदारनु वारु प्रश्निंचारु। पोलीस स्टेषन् निर्माणानिकि वेरे स्थलं उन्नप्पटिकी अन्यायंगा तम स्थलंलो निर्मिंचडानिकि प्रयत्निस्तुन्नारनि तिरुपति कुटुंब सभ्युलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। ఇటు రెవెన్యూ అధికారులు అటు పోలీసులు అక్రమంగా తమ భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు। ఆల్రెడీ బందవస్తు పట్ట ఉంది, మొన్న ఆల్రెడీ రైతు బంధు ఇంకా లేపిన పాస్బుక్ మీద ఆల్రెడీ ఎంసీ కూడా నాకు చూపెట్టిండు మీద దాగ బాబు అని ఈడు మెన్షన్ చేసి ఎట్లా పంపుతారు కోర్టుకు? మా నాన్న పేరు లల్లాజీ, మా దాగ 59/9 ఆ దాగల పోలీస్ స్టేషన్ కడుతుండు సువార్ అయితే అది ఆల్రెడీ కలెక్టర్ ఆర్డర్ 59/1 లో వచ్చింది। 1 లో వాళ్ళు కట్టాలి పోలీస్ స్టేషన్ 59/9 ఆల వీలు కడుతుండు సార్ పోలీస్ స్టేషన్। అయితే ఇదేం సార్ అని మేము అడిగినా తర్వాత సార్ మీరు పోండి ఎంసీ ఫీజు కట్టండి అన్నారు। ఎంసీ ఫీజు కట్టినాం, కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఎంసీ వచ్చినారు కొల్చినారు, అద్దుల్ మాకు నిర్మించి ఇచ్చినారు, ఇచ్చిన దాంట్లోనే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ ఉంది। అయితే నాకు పంచనామా కాపీ కావాలంటే ఇప్పటికే 8 రోజులు అయింది సార్ వాళ్ళ వెంబడి తిరుగుతున్నాం, అయినా నాకు ఇస్తలేరు, నాకు ఎంసీ ఇయ్యలేదు, ఎంఆర్ అంటుండు। ఎంసీని అడిగితే నేను ఆల్రెడీ ఎంసీ ఎంఆర్కి ఇచ్చేసిన, ఎంసీ ఎంఆర్ అంటారు కానీ నాకు ఇయ్యలేదు, ఇప్పటికీ 9 రోజులు అవుతుంది సార్। 9 రోజులు అయిన తర్వాత ఆల్రెడీ నాకు తెలియకుండానే కోర్టుకు వీళ్ళు ఆల్రెడీ ఇది పంచనామా కాపీ పంపారు, దీంట్లో మళ్ళా 4 జరీ రైటింగ్ 4 జరీ సంతకాలు మొత్తం పంపి మమ్మల్ని పరేషాన్ చేస్తారు సార్। ఇవ్వాలి పోయి అడిగితే మనకేం తెలియదు, ఆడియోకి తెలుసు అండి ఎంఆర్ అంటుండు, వెళ్తే సార్ ఇది ఎవరు 4 జరీ సంతకాలు ఎవరి 4 జరీ రైటింగ్ ఎవరిది సార్ అంటే నాకు తెలియదు, ఆడియో ఆఫీస్కి తెలుసు, మనకేం తెలియదు, మేము చేయలేదు, అయితే మీరు చేయలేదు సార్, మరి ఇక్కడ తహసీల్దార్ సంతకం ఎట్లా ఉంది సార్ మీకు తెలియంది అని మేము అడిగినాం, అయితే మాకు సమాధానం ఇవ్వలేదు। అప్పటికి పోలీసు వాళ్ళు వచ్చారు, అంటే మామూలుని ఆల్రెడీ కస్టడీలు తీసుకున్నారు, ఎంఆర్ఓ కూడా కస్టడీలు తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు। తీసుకుపోయిన తర్వాత ఎంఆర్ఓని ఒకటి అడిగినాం, ఎంఆర్ సార్ని మీరు ఆల్రెడీ మీకు సమాధానం పోలీస్ స్టేషన్లు ఇస్తున్నారు, పోలీస్ స్టేషన్ వెళ్ళినాం, పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత 2 గంటలు కూకోబెట్టిన తర్వాత సమాధానం ఇవ్వకుండా ఎంఆర్ఓ వెళ్ళిపోయాడు।